టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పవన్ ఈ ప్రశ్నలకు ఆన్సర్ చెప్పాల్సిందే. రాష్ట్ర అభివృద్ధి కోసమే టీడీపీతో జతకట్టాను. చంద్రబాబు అరెస్ట్ తర్వాతే తనకు ఈ ఆలోచన వచ్చింది. ప్రజల కోసమే ప్రజాభీష్టం మేరకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నాను. ఇది జనసేన అధినేత ఇచ్చిన వివరణ. రాష్ట్రంలో అభివృద్ధి కొరవడింది. చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని పవన్ నమ్ముతున్నారు, జనం నమ్ముతున్నారు. అందుకే జనసేనతో పొత్తు. ఇది నారా లోకేష్ వెర్షన్. ఈ కొత్తగా చెబుతున్న పాత కలయిక త్వరలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం జన సైనికుల కోరిక మేరకు టీడీపీ కార్యకర్తల మనోభీష్టం మేరకు కలిశామని చెబుతున్న ఈ రెండు పార్టీలు నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తున్నాయి. అంటే టీడీపీ మేనిఫెస్టోపై పవన్ ఫోటో కూడా ఉంటుందన్నమాట. అయితే ఇలాంటి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడం ఇదే తొలిసారి అన్నట్లుగా చెబుతున్నారని, ఇది పాత చింతగా పచ్చడే అని, ఆ ఎఫెక్ట్ ఇప్పటికే ఏపీ వాసులు అనుభవించేశారని గుర్తు చేస్తున్నారు పరిశీలకులు. అవును, సుమారు 10 ఏళ్ల క్రిందట 2014 ఎన్నికలలో టీడీపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆ సమయంలో ప్రజలకిచ్చిన హామీలపై చంద్రబాబు, పవన్ ఇద్దరూ సంతకాలు చేసిన కరపత్రాలను ఇంటింటికి పంచారు. పత్రికలకు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకటనల్లో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటోలు ప్రముఖంగా ప్రచురించారు. దీంతో ఈ ఎన్నికలలో టీడీపీకి ఓటు వేయండి, టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేయించే బాధ్యతను తాను తీసుకున్నానని తెలిపారు. వాటిని టీడీపీ అమలు చేయకుంటే నిలదీసే బాధ్యత కూడా తనదేనంటూ పవన్ కళ్యాణ్ ప్రజలకు వాగ్దానం ఇచ్చారు. కట్ చేస్తే పవన్ షూటింగుల్లో బిజీ అయిపోయారు. అనంతరం లోకేష్ అత్యంత అవినీతిపరుడని, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గంలోనూ 100 కోట్ల అవినీతి జరుగుతుందని తీవ్ర విమర్శలు చేశారు. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేశారు. ఈ ఎన్నికలలో ప్రజలు ఇద్దరినీ నమ్మలేదు. ఫలితంగా టీడీపీకి చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా 23 సీట్లకే పరిమితమైంది. ఇక జనసేనకు 1 సీటు రాగా పవన్ కళ్యాణ్కి 1 కూడా రాలేదు. ఆ స్థాయిలో ప్రజలు హామీ ఇచ్చిన చంద్రబాబుని, ఆ హామీలకు భరోసా ఇచ్చిన పవన్ చంద్రబాబుని పక్కన పెట్టేశారు. ఈ సమయంలో మరోసారి ఇద్దరు రెడీ అవుతున్నారు. ఉమ్మడి మేనిఫెస్టో అని చెబుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తాము కలుస్తున్నామని ఊదరగొడుతున్నారు. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోసం రాజమండ్రిలో సమావేశమైనట్లు తెలిపారు. 2014 ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన హామీల్లో రైతు రుణమాఫీ ఒకటి. 2014 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో రైతుల పేరిట 87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉండగా వాటన్నింటినీ మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. అందుకు తనది భరోసా అని పవన్ కళ్యాణ్ షూరిటీగా నిలబడ్డారు. దీంతో జనం నమ్మారు, ఓటు వేశారు. చంద్రబాబు సీఎం అయ్యారు. 5 ఏళ్లలో కేవలం 15,000 కోట్ల రుణాలను మాత్రమే చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించింది. ఈ విషయంపై ప్రశ్నించిన మీడియా పైన చంద్రబాబు చిందులేశారు. రుణమాఫీ చేసేశామని సైడ్ అయిపోయారు. 2019 ఎన్నికలలో జనం చంద్రబాబును సైడ్ చేసేశారు. ఇక తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పారు. తనది షూరిటీ అని పవన్ భరోసా ఇచ్చారు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో 70 లక్షల మంది డ్వాక్రా మహిళల్లో ఎవరికీ పైసా రుణం కూడా చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయలేదు. ఇదే విషయాన్ని నాటి సంబంధిత మంత్రిగా ఉన్న పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం ఒప్పుకున్నారు. యువతకు నిరుద్యోగ భృతి అన్నారు. నేనున్నాను, మీరు గుర్తు చేయండి అని పవన్ అన్నారు. కట్ చేస్తే నాడు సంబంధిత శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తప్పించుకు తిరిగారు. నిరుద్యోగ భృతి సాధ్యం కాదని చెప్పారు. అది హామీ ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి కదా అని పవన్ ప్రశ్నించలేకపోయారు. ఇలా అందిన కాడికి ప్రజలను మోసం చేసింది టీడీపీ జనసేన ద్వయం. ఈ క్రమంలో మరోసారి 10 గ్యారంటీలు అని చెబుతూ ఒక ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేస్తున్నాయి టీడీపీ జనసేనలు. ఈ మేనిఫెస్టోను నవంబర్ 1న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి జనం నమ్ముతారనే అనుకుంటున్నారా? జనం గతం మరిచిపోయారని వీరు భావిస్తున్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.